हेलो गाइस, वेलकम बैक टू द ब्रांड न्यू चैनल। अंदर की मुंदुगा विनायक चवती शुभाकांक्षलु। ई वीडियोलो मरिन्नि अद्भुतमैन फैक्ट्स तो मी मुंदुकु वच्चेसानु। सो मरेंदुकु आलस्यं, लेट्स बिगिन अवर शो। फैक्ट नंबर 1, దోమలు ఎక్కువగా కుట్టేది ఓ బ్లడ్ గ్రూప్ వారినే. అలాగే ఫ్యాక్ట్లో ఫ్యాక్ట్ ఏంటంటే, యుద్ధాల్లో చనిపోయిన వారి కంటే దోమల కాటుకే చనిపోయిన వారు ఎక్కువ. ఫ్యాక్ట్ నంబర్ 2, మీరెప్పుడైనా ఆలోచించారా బస్సుల్లో ఎక్కువగా నీలం రంగులోనే సీట్స్ ఎందుకు ఉంటాయని? ఇప్పుడు ఆలోచించకండి, ఎందుకంటే నేను చెప్తాను. బ్లూ కలర్లో ఉండడానికి కారణం ప్రయాణికుల భయాన్ని తగ్గించేందుకే. ఫ్యాక్ట్ నంబర్ 3, సాధారణంగా మనకి మన ఫ్రెండ్స్ మధ్య కోడి ముందా గుడ్డు ముందా అనే దానిపైన డిబేట్ చాలాసార్లు జరిగే ఉంటుంది. కానీ ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టాడు డాక్టర్ ఎన్పిటి రాబర్ట్ అనే శాస్త్రవేత్త. ఈయన పరిశోధనలో తేలింది ఏంటంటే, గుడ్డు షెల్ తయారీకి కేవలం కోడిలోని ప్రోటీన్లే అవసరమని నిరూపించి కోడే ముందని నిర్ధారించాడు. ఫ్యాక్ట్ నంబర్ 4, కరోనా పుణ్యమా అని ఇప్పుడైతే అన్నీ కడిగి తింటున్నాం, కానీ ఒకప్పుడైతే ఇచ్చేది ఆలస్యం కానీ చేసేవాళ్ళం. అయితే ఈ జంతువు పేరు రకున్. ఇది ఏ పదార్థాన్నైనా కడిగే తింటుంది. ఫ్యాక్ట్ నంబర్ 5, ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ఉత్తరాఫ్రికాలో ఉంది. దీని పొడవు 2.5 కిలోమీటర్లు. ఫ్యాక్ట్ నంబర్ 6, హెచ్ పైలారీ అనే క్రిమితో కడుపులో పుండ్లు వస్తాయని రాబిన్ వారెన్ అనే శాస్త్రవేత్త ఆ క్రిమితో ఉన్న నీటిని తాగి మరీ నిరూపించాడు. ఫ్యాక్ట్ నంబర్ 7, ఆస్ట్రేలియన్ బ్లాక్ బుల్ చీమ కరిస్తే మనిషి చనిపోతాడు. సో ఎప్పుడైనా ఆస్ట్రేలియాకు వెళ్ళినప్పుడు ఈ చీమతో జాగ్రత్త. ఫ్యాక్ట్ నంబర్ 8, ప్రపంచంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న బంగారంలో సగం దక్షిణాఫ్రికాదే. ఫ్యాక్ట్ నంబర్ 9, మీకు తెలుసా సీతాకోక చిలుకకు ఊపిరితిత్తులు ఉండవని? ఫ్యాక్ట్ నంబర్ 10, నేడు ట్విట్టర్ అంటే తెలియని వారంటే ఎవ్వరూ ఉండరు. అయితే అలాంటి ట్విట్టర్ ఏర్పాటు చేసిన తర్వాత 3 ఏళ్ల పాటు సంస్థ ఆదాయం 0. కానీ ప్రస్తుతం అంటే 2019 సంవత్సరంలో దాని ఆదాయం దాదాపు $3 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 22,000 కోట్ల పైమాటే. అందుకే అంటారు సబర్ కఫల్ మీటా హోతా హే అని. దీని అర్థం ఆలస్యంగా పండే పండు ఎప్పుడు తీయగానే ఉంటుందని. ఫ్యాక్ట్ నంబర్ 11, చాలామందికి తెలియని విషయం. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఈ వీడియో చేసే వరకు నాకు తెలియదు. అదేంటంటే, గూగుల్ సెర్చ్ బార్లో ఆస్క్ యూ అని టైప్ చేస్తే పేజీ కుడివైపు వంగినట్లు కనిపిస్తుంది. కావాలంటే ఓసారి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 12, ఇది ఫన్నీ ఫ్యాక్ట్ కానీ ఇదే రియల్. అదేంటంటే, మహిళలు ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్లో బాత్రూంలో కన్నా ఎక్కువ బ్యాక్టీరియాలు ఉంటాయట. అందుకే చెప్పేది మేకప్ బాక్స్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోకూడదని. ఫ్యాక్ట్ నంబర్ 13, సుమారు 6 కోట్ల మంది యూజర్లున్న వాట్సాప్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కేవలం 55 మంది మాత్రమే అంటే మీరు నమ్ముతారా? ఫ్యాక్ట్ నంబర్ 14, ఇంటర్నెట్ వాడకంలో ఒకప్పుడు 155వ స్థానంలో ఉన్న మన భారతదేశం నేడు ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 15, ఒకేసారి సూర్యోదయాన్ని అలాగే సూర్యాస్తమయాన్ని చూడొచ్చు అని నేనంటే వీనికి నిజంగానే పిచ్చి పట్టింది అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. మనం పనామాలోంచి పసిఫిక్లో సూర్యోదయాన్ని అలాగే అట్లాంటిక్ ఓషన్లో సూర్యాస్తమయాన్ని చూడొచ్చు. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్ గురించి తెలియజేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.